ప్రకాశం జిల్లా ఒంగోలులోని స్థానిక రెడ్ క్రాస్ ఆవరణంలో విజ్ఞాన్ ఇంజనీరింగ్ అడ్మిషన్లపై అవగాహన సదస్సు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో విజ్ఞాన్ యూనివర్సిటీ అడ్మిషన్ ప్రొఫెసర్ డాక్టర్ ఫణికుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సదస్సులో సుమారు 110 నుండి 150 మంది విద్యార్థులు హాజరయ్యారని, వారిలో 10 మంది విద్యార్థులు అడ్మిషన్లు తీసుకున్నారని తెలిపారు. ఇప్పటికే 85% అడ్మిషన్లు పూర్తి చేశామని, మిగిలిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం ఒంగోలు విజ్ఞాన్ యూనివర్సిటీ సీనియర్ మేనేజర్ ఆత్మకూరు బ్రహ్మయ్య మాట్లాడుతూ, 60 ఎకరాల్లో స్థాపించబడిన మా యూనివర్సిటీలో కో ఎడ్యుకేషన్ తో పాటు బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ వేరువేరుగా ఉంటుందని, దాంతోపాటు మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో బోధనలు అందజేస్తున్నామని తెలిపారు. అలానే విజ్ఞాన్ యూనివర్సిటీలో చేరాలని ఎంతో మంది విద్యార్థులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా రేపు మార్కాపురంలో విహారీ గ్రాండ్ నందు 10 గంటల నుండి 6 గంటల వరకు అడ్మిషన్లపై అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని, ఈ అవకాశాన్ని మార్కాపురం పరిసరాల విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం కావలి నెల్లూరులలో కూడా విజ్ఞాన్ యూనివర్సిటీ అడ్మిషన్ల అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తున్నామని ఆత్మకూరి బ్రహ్మయ్య తెలిపారు. రేపు 10 గంటల నుంచి 6 గంటల వరకు ఈ విహారీ గ్రౌండ్లో మార్కాపురం క్లాక్ టవర్ వద్ద ఈ యొక్క ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రకాశం జిల్లాలోని మార్కాపురం పరిధిలో ఉన్నటువంటి అందరూ కూడా విద్యార్థులు అందరూ తల్లిదండ్రులు కూడా వినియోగించుకోవాల్సిందిగా మరి నేను విజ్ఞప్తి చేస్తున్నాం. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈరోజు ఎక్కడైతే ఒంగోలులో నిర్వహించామో ఈ విజ్ఞాన యూనివర్సిటీ తరఫున 50% కౌన్సిలింగ్ క్లాసెస్ అదేవిధంగా కూడా రేపు ఫణికుమార్ కాటూడి. నేను విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నానండి. అండ్ ఆల్సో ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఫర్ అడ్మిషన్ స్కీమ్. సో ఈరోజు మేము ఒంగోలులో ఇంజనీరింగ్ అడ్మిషన్స్ కోసం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు ఒంగోలులో దాదాపు 110 నుంచి 150 మంది ఎంక్వైరీస్కి వచ్చారు. దీంట్లో 10 మంది అడ్మిషన్స్ తీసుకున్నారు. మీ విజ్ఞాన యూనివర్సిటీలో మన 13వ తారీఖు నుంచి ఆల్రెడీ క్లాసు తరగతులు స్టార్ట్ చేసాము. బీటెక్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఆల్మోస్ట్ 95% ఆఫ్ సీట్స్ అయిపోయినాయి. సో ఇంకా రిమైనింగ్ ఇంట్రెస్టెడ్గా ఉంటే ఈ అవకాశం